ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వరదాయిని సరార్దర్ కాటన్ బ్యారేజీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఇంటర్నేషనల్ కమిషన్ అండ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఐసీఐడి సదస్సులో ప్రపంచ వారసత్వ కట్టడంగా దీన్ని గుర్తించి అవార్డు ప్రకటించారు అపర భగీరథుడిగా గుర్తింపు పొందిన కాటన్ మహాశయుడు నిర్మించిన ఈ ఆనకట్ట ఎన్నో విశిష్టతల సమాహారం ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం గోదావరి తీరంలో ప్రజలు అతివృష్టి అనావృష్టితో అల్లాడిపోయేవారు తుఫాన్లు వరదలతో పంటలు తీవ్రంగా నష్టపోయేవారు కొన్నిసార్లు వర్షాలు లేక క్షామంతో పొలాలు ఎడారులను తలపించేవి గోదావరి ప్రాంతాన్ని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ఇంజనీర్ ఆర్ధర్ కాటన్ భావించారు రోజు పదిహేను మైళ్ల దూరం గుర్రంపై ప్రయాణించి సర్వే చేశారు సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని ఆ రోజుల్లో కాటన్ ఎంతో శ్రమించి గోదావరి లోతు నీటివేగాన్ని అంచనా వేసి మద్రాస్ గవర్నర్ కు ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల నలభై ఆరు డిసెంబర్ ఇరవై ఐదున ఆనకట్ట నిర్మాణానికి ఆమోదించింది తరువాత ఏడాది ఆనకట్ట నిర్మాణానికి ధవలేశ్వరం వద్ద కాటన్ శ్రీకారం చుట్టారు కాటన్ గారి యొక్క దయ వలన మన ఉభయ గోదావరి జిల్లాలకి ఈ యొక్క రెండు పంటలు పది లక్షలు పండించుకునేటువంటి ఒక వ్యవస్థని ఆయన టైంలో డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా డెవలప్ చేయడం జరిగింది యంత్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని ఆ రోజుల్లో కాటన్ ద్వారా కేవలం ఐదేళ్లలోనే ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశారు అప్పట్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు వ్యయంతో ఆనకట్ట నిర్మించారు పంట కాలువల అభివృద్ధికి మరో పద్నాలుగు వేల రూపాయలు కేటాయించారు ఆనకట్ట కట్టిన దాదాపు నూట ఇరవై ఐదేళ్ల తర్వాత ఆనాటి బ్రిటిష్ నిర్మాణం బలహీన పడటంతో ఆధునిక పద్ధతులతో కొత్త బ్యారేజీని పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించి పంతొమ్మిది ఎనభై రెండులో కట్టారు నూట డెబ్బై ఐదు గేట్ల ద్వారా పదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ వాసులకు తాగు పారిశ్రామిక అవసరాలకు నీరందిస్తున్నారు ఈ అపురూప సాగునీటి ప్రాజెక్టును తాజాగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ ఐసిఐడి సదస్సు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది అడిలైడ్ ఆస్ట్రేలియాలో ఆ ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతుంది సెమినార్లో ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ వ్యవస్థపై ఉన్నటువంటి కట్టడాలు పరిశీలించి వాట్స్కి ప్రతి సంవత్సరం కూడా కొన్ని స్ట్రక్చర్స్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి సదస్సులో గోదావరి రివర్ పై నిర్మించినటువంటి సరాార్దర్ కాటన్ బ్యారేజీకి అవార్డు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు రావడంపై జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు